అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మొన్న కనకధార స్తోత్రం గురించి వీడియో చేశాను కదండి, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే చాలా మంది చాలా సందేహాలు అడుగుతున్నారు. ఏంటంటే, ఒకటి దాంట్లో బ్రహ్మచర్యం పాటించాలా అన్నది ఒకటి, ఇంకా చాలా చాలా అడిగారు. అవన్నీ ఒక్కొక్కటి మనం చెప్పుకుని క్లియర్ చేసుకుందాం. అంటే ఎంత ఎక్కువ మందికి కనకధార స్తోత్రం గురించి తెలిస్తే వాళ్ళ ఆర్థిక సమస్యలు అంత తొందరగా తీరుతాయని నా తాపత్రయం కూడా. ఎందుకంటే అందరూ కూడా సమస్యలతోనే ఉంటారు. ఆ సమస్యల నుంచి బయటపడాలి, ఎలాగన్నా సరే మనం పడిన బాధలు ఎదుటివాళ్ళు పడకూడదు అన్న ఒక తాపత్రయం అంతే. దీంట్లో అందుచేతనే ఈ మళ్ళీ సందేహాలకి సమాధానాలు చెప్పాలని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీ ముందుకి వచ్చానన్నమాట. అయితే బ్రహ్మచర్యం పాటించాలా అన్నది చూడండి, ప్రతిరోజు చదువుకుంటే నియమం తప్పకుండా అక్కర్లేదు. కానీ ఒక యాంబిషను, ఒక గోలు, ఒక సమస్య పెట్టుకొని ఆ సమస్యకి ఖచ్చితంగా నాకు పరిహారం కావాలి, ఈ సమస్య నుంచి నేను గట్టెక్కిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నియమాన్ని మీరే పెట్టుకోండి. ఆ నియమం చెప్తున్నాను కదా, మాంసాహారం మాత్రం ఖచ్చితంగా మానేయండి. ఒకళ్ళు ఎవరో రాశారు, వెళ్ళి ఉల్లుల్లి రెండు మానేయాలా తినచ్చా అని. ఉల్లి వెల్లుల్లి అన్నది మీ ప్రయారిటీ అండి. ఒక చెప్తున్నాను కదా, నేను చెప్పాను కదా, మేము ప్యూర్ వెజిటేరియన్నే కాబట్టి నేను ఎట్లానో మాంసాహారం అక్కర్లేదు కాబట్టి నాకు అది ఆప్షన్ ఉండదు అని ఎవరో కూడా ఒకళ్ళు పెట్టారు కామెంట్. మేము కూడా ప్యూర్ వెజిటేరియన్నేనండి, కానీ ఉల్లి వెల్లుల్లి తినచ్చా తినకూడదా అని పెట్టారు. అది కూడా మీ చాయిస్సే. మీరు అనుకుని నేను చెయ్యకూడదు, నేను తినకూడదు అని మీరు అనుకుంటే మానేయండి, దానికి వేరే ఇదేమి లేదు. లేకపోతే కంటిన్యూ చేయొచ్చు, తినచ్చు, అదేం పెద్ద తప్పేం కాదు. ఎలాగో పొద్దున్నే చెయ్యాలి అనుకున్న వాళ్ళు పొద్దున్నే చేస్తాం కదా. ఇంకొకటి ఏంటంటే, మీకు వీలైతే సాయంకాలం కూడా అది చదవడానికి ప్రయత్నం చేయండి. సాయంకాలం కూడా ఈ కనకధార స్తోత్రం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇన్ని రోజులు అని చెప్పి అనుకున్నాం కదా, మాకు మధ్యలో ఆటంకం వస్తే, ఆడవాళ్ళకి జనరల్గా వచ్చే ఆటంకం వస్తే ఏం చేయాలి అంటే, ఆ 4 రోజులు మానేసి ఆ తర్వాత నుంచి కౌంటింగ్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మీరు అది కౌంటింగ్లోకే వస్తుంది, అందులో ఏమీ అనుమానం లేదు. ఒకవేళ మీరు పొద్దున్న చదివేసుకున్నారు, పూజ అయిపోయింది, సాయంకాలం మీకు ఆటంకం వచ్చింది అనుకుందాము, ఆ రోజు కూడా కౌంటింగ్లోకే వస్తుంది, ఏం పర్వాలేదు. కాకపోతే చక్కగా తల విరబోసుకుని కాకుండా ఇలా కొంచెం వెనకాల క్లిప్ లాంటిది ఏదైనా పెట్టుకుని, లేకపోతే ముడి లాంటిది పెట్టుకుని విరబోసుకోవద్దు. జుట్టు ఎప్పుడు విరబోసుకోదు. మంగళకరమైన వస్తువులు మాత్రం మెడలో ఉండాలి. మాది మంగళసూత్రం కానివ్వండి, చేతికి గాజులు కానివ్వండి, నుదుటిన బొట్టు కానివ్వండి, పెట్టుకుని చక్కగా ఎవరైనా చేయొచ్చు. పుణ్యస్త్రీలు వాళ్ళ మంగళకరమైన వస్తువులు పెట్టుకోండి. ఎవరైనా సరే భర్త లేని వారు కూడా బొట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒక బొట్టు పెట్టుకుంటాం కదా, దేవుడికి సూచకంగా ఆ బొట్టు పెట్టుకుని చక్కగా చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి, ఎవరో పెట్టారు నాకైతే ఏ బాధలో పోలేదు అని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సమస్యని మీరు అమ్మవారికి అప్పచెప్పేశాక ఇంకా సమస్య జోలికి వెళ్ళకండి. మీ ధ్యాస అంతా కూడా అమ్మవారికి మీరు ఎంత భక్తిగా విశ్వాసంగా చేస్తున్నారన్న దాని మీద పెట్టండి. ఖచ్చితంగా అవి ఖచ్చితంగా లాభం ఉంటుందండి, అందులో ఏం అనుమానం లేదు. ఇంకా ఏవైనా సరే, శ్రావణ మాసము, ఏ మాసాలన్నీ చాలా మంచివేనండి. మీరు ఎప్పుడు మొదలు పెట్టుకున్నా లక్ష్వారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకుని చెయ్యండి. మీకు ఏది ఓపికగా ఉంటే అదే నైవేద్యంగా పెట్టండి. నేనైతే పాలు పెట్టేదాన్ని రోజు కూడా, కాస్త బెల్లం ముక్కేసి అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు ఖాళీగా ఉండి తీరికగా ఉండి ఆ అమ్మవారిని చక్కగా సాయంకాలం మాటలైతే కనుక పాయసము లేకపోతే అన్నం పరమాన్నం అలాంటి లైట్గా అంత స్వీట్ ఏదన్నా అమ్మవారికి పెట్టేదన్నా అంతకంటే. ఒకళ్ళు అడిగారు, ఆర్థిక ఇబ్బందులు ఉంటేనే ఇది చెయ్యాలా, ఇంకే సమస్య అయినా ఉన్నా కూడా చెయ్యొచ్చా అని అడిగారు. లేదండి, ఐశ్వర్యము అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి ఐశ్వర్యమే కాదు, అన్ని మనం సంతోషంగా ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే, ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే, మానసిక ప్రశాంతత కలిగి ఉండడం కూడా ఒక ఐశ్వర్యమేనండి. మనకి ఏదైతే లోటుపాట్లు ఉంటాయో దానికోసం చేసినా కూడా ఫలితం వస్తుంది. ఒకళ్ళు ఎవరో చెప్పారు, మాకు రావాల్సిన ఆస్తి కూడా వాళ్లే తీసేసుకుని మాకు ఎంతకి కూడా మా ఆస్తి మాకు ఇవ్వట్లేదండి అన్నారు. అలాంటి వాటికి కూడా ఈ కనకధార చాలా బాగా పనిచేస్తుందండి, ఖచ్చితంగా నమ్మి చెయ్యండి.
స్వామివారిని అమ్మవారు కలిపి ఉన్నట్టుగా పాల సముద్రంలో ఉన్నట్టుగా ఊహించుకుంటూ అమ్మవారి మీద కలశాలతో ఏనుగులు కలశాలతో నీళ్లు పోస్తున్నట్టుగా పూర్తిగా తడిపేస్తున్నట్టుగా అలా ఊహించుకుంటూ ధనాన్ని ప్రసాదించి లేకపోతే మా సమస్యలను తీర్చమ్మా అని చెప్పి అనుకుంటూ కనకధార చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరైనా మీ మిమ్మల్ని అన్యాయం చేసి మీకు ధర్మబద్ధంగా రావాల్సినవి ఏవైనా తీసేసుకుని చేస్తే ఈరోజు వాళ్ళు మీ నుంచి ఒకటి లాగేసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పరమాత్మ రేపు వాళ్ళ దగ్గర నుంచి దీనికి మూడింతలు లాగేసుకుంటాడు. అందులో ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు గాక, వదిలిపెట్టదు. మీ ధర్మబద్ధంగా మీకు రావాల్సిన దానికోసం పోరాటం చేస్తున్నప్పుడు ఈ కనకధార మీకు మరొక సపోర్టింగ్గా ఉంటుందండి. అందులో ఎటువంటి సందేహము లేదండి. అందరి ఇంట్లో కూడా కనకధార కురవాలి, అందరి సమస్యలు పోవాలని చెప్పి ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.